ఈరోజున చాలా మంది ఇతరులతో సమాధానం ఎందుకు పడలేకపోతున్నారంటే జలస్, అసూయ. ఇద్దరు మధ్యలో సమాధానం ఉండటం లేదు, రెండు కుటుంబాల మధ్య సమాధానం ఉండటం లేదు, విశ్వాసులు విశ్వాసుల మధ్య సమాధానం సన్నగిల్లిపోతుంది. కారణం ఏంటయ్యా అంటే అసూయ. ఈ మాటకి వాక్యపు ఆధారం కూడా నేను చూపిస్తాను. దావీదు సౌలు మధ్య వారి జీవితాలను చూస్తే ప్రజలు ఏమని పలుకుతున్నారంటే సౌలుకు వేలు, దావీదుకి 10,000. సౌలుకు వేలు, దావీదుకి 10,000. ఎప్పుడైతే దావీదు కీర్తి పెరుగుతుందో, ఎప్పుడైతే దావీదు ఘనత పెరుగుతుందో, ఎప్పుడైతే దావీదుకి విజయ గీతములు పెరుగుతున్నాయో, సౌలులో ఏమొచ్చేసింది? అసూయ. ఆ దినము మొదలుకొని అతని మీద విషపు చూపు నిలిపెను. అర్థమైంది అనుకుంటున్నాను. స్తోత్రం, స్తోత్రం. నీకంటే ఇంకొక వ్యక్తి హెచ్చించబడినప్పుడు ఇంకా అసూయకు మంచి నిర్వచనం ఏంటంటే నీ యొద్ద లేనిది వేరొకరి యొద్ద ఉన్నప్పుడు దానిని తట్టుకోలేకపోవడమే అసూయ. సౌలు రాజే అభిషేకించబడిన వాడే, పైగా సౌలు కూడా ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వాడే, దావీదు అభిషేకించబడిన వాడే. ఎందుకని దావీదు కీర్తి పతాక స్థాయిలోనికి వెళ్ళింది? ఎందుకని సౌలు యొక్క ఘనత అణగారిపోయింది? సౌలు దైవ చిత్తానుసారంగా చేయకుండా తన స్వంత నిర్ణయాలు, మనుషుల ఇష్టాలు, మనుషుల సంతోషాలనే పట్టించుకున్నాడు. కానీ దావీదు అలా చేయలేదు. దావీదు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం, దావీదు నా హృదయానుసారుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని హృదయానుసారులుగా ఉన్న వ్యక్తుల యొక్క ఘనత పతాక స్థాయిలోనికి వెళ్తుంది. వాళ్ళు గణపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈరోజును సమాజాల్లో, సంఘాల్లో మనం చూస్తే అసూయ అనేది ఇద్దరు మధ్య సమాధానం లేకుండా చేసేస్తుంది. ఒక మాట చెప్పనా, దావీదుకి 10,000, సౌలుకి 1,000. మనం ఇలా అనుకోవచ్చు, నీకంటే మరొక వ్యక్తి హెచ్చించబడుతున్నప్పుడు, దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన స్థితి ఇది. ఏ ప్రైజ్ ద లార్డ్, చెప్పగలుగుతారా? నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీవు నాకు ఇచ్చిన స్థితి ఇదే. ఈరోజున ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఒక సహోదరిని, ఒక సహోదరుణ్ణి చూచి ఓర్చుకోలేని ఒక విశ్వాసిగా నీవు ఉంటే నీలో పనిచేస్తుంది అసూయే. నీ స్థితిని బట్టి నువ్వు సంతోషించు, నీ స్థితిని బట్టి నువ్వు ఆనందించు. అసలు దేవుడు ఏ స్థితిలో నుంచి నిన్ను లేపాడో అది అర్థమైతే ఎవరి మీద నువ్వు అసూయ పెట్టుకోలేవు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సౌలు ఏ స్థితిలో నుంచి వచ్చాడు? గాడిదలు వెతుక్కుంటూ ఉంటే, దేవుని ఆత్మ ప్రవక్తను ప్రేరేపిస్తే, రాజుగా అభిషేకిస్తే, ఎంతటి వాడని నా గోత్రంలోనే తీసివేయబడిన కుటుంబమే అన్నాడు కదా. మరి దావీదు హెచ్చించబడతా ఉంటే మాత్రం ఎందుకని అసూయ పెరిగింది? ఈరోజున దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి లేపాడో, పెంటకుప్ప మీద నుండి దీనత్వంలో ఉన్నప్పుడు లేపాడో, ఆ స్థితిని గనక నువ్వు జ్ఞాపకం చేసుకోనగలిగితే ఎవరి మీద అతిశయపడవు, అసూయపడవు. దేవా నీవు ఇచ్చిన ఈ స్థితే నాకు గొప్పది. ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను? అది దేవుని కృప మాత్రమే. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాట్ ఐ ఆమ్. అసూయ రావడానికి ఇంకా కారణాలు చెప్పనా? లోకల్గా జరిగే ఉదాహరణలు. ఒక పాస్టర్ గారి నోటి నుంచి ఈ మాట విన్నాను, సిరిల్ కన్నా గారని. ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, ఆయన ఫ్యామిలీ రిట్రీట్,
అంటే కుటుంబానికి సంబంధించినటువంటి సభది. భార్య భర్తలందరూ పక్క పక్కన కూర్చున్నారు. ఆ సభ ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, సొంత కొడుకే, కొడుకు భార్యే అంటే కోడలే, కానీ కోడల మీదకి అత్తకి అసూయ అంట. ఆమె ప్రార్థన పర్రాలే, కానుకలు ఇచ్చే ఆమె, మంచిది, ప్రేమ కలిగిన ఆమె, పాస్టర్ గారికి బాగా సహకరించే మనిషే. కానీ సేవకుని దగ్గరకు వచ్చి అడిగిందట, అయ్యా నా గురించి ప్రార్థన చేయయ్యా అందంట. సాధారణంగా ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేయమని, దేని గురించి చేయమని ఏ సేవకుడైనా అడుగుతాడు. ఆయన కూడా అడిగినప్పుడు ఆయన చెప్పిందంట, అయ్యా నా కొడుకు నా కోడలు కలిసి ఉంటా ఉంటే నేను చూడలేకపోతున్నానయ్యా అందట. ఎందుకు చూడలేకపోతున్నావమ్మా, కనుక్కోవచ్చా అన్నాడట. ఆమె ఆత్మీయురాలే, నువ్వు ప్రార్థన పర్రాలు కదా, ఇంత మంచిదాని కదా, నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చావు కదా, నువ్వు ఇలాంటిది అడగటం ఏంటమ్మా, నా హృదయంలో విచారం పెరిగిపోతుందంటే, ఆమె అందట నా భర్త నన్ను అలా ప్రేమించలేదండి, నా భర్త నన్ను అలా చూసుకోలేదండి, నా భర్తతో నేను ఎప్పుడు అలా సంతోషంగా ఉండలేదండి, అందుకని సంతోషంగా ఉన్న భార్య భర్తలు చూసినా అది నా సొంత కొడుకైనా సొంత కోడలైనా నేను ఓర్చుకోలేకపోతున్నానండి అందట. అసూయ ఎక్కడి నుంచో ప్రారంభించబడదండి. నీకు లేనిది ఇతరుల దగ్గర ఉంటున్నప్పుడు అది అసూయ ప్రారంభించబడుతుంది. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? ప్రార్థన మాత్రమే. స్తోత్రం చదువుతారా? ప్రభువా నా జీవితాన్ని కూడా అలా చేయి, ప్రభువా నా కోపరాన్ని కూడా అలా చేయి, ప్రభువా నా భర్తను కూడా అలా మార్చు, ప్రభువా నా యొక్క భార్యను కూడా అలా చేయి. ఈరోజున చాలామంది జీవితాల్లో ఇద్దరు కలిసి ఉంటుంటే చూడలేని అసూయ పొరలు ఎంతమంది ఉన్నారు, ప్రేమ కలిగిన భార్యాభర్తలను ఓర్చుకోలేని ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటే దరిద్రుడైన వాడు అసహించుకోవడం న్యాయమా? ఒకరి ఆశీర్వాదం సరిహద్దులు విశాల పరచబడడం అది దేవుని చిత్తమై ఉన్న అలాంటప్పుడు నువ్వు అసూయ పడడానికి ఏముంది? ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తే ఎవరైనా మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే, నిరుద్యోగులైన పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉంటే అసూయ, భర్తతో బాగోలేని, భార్యతో బాగోలేని ఈ వ్యక్తులు బాగున్న దంపతులను చూసినప్పుడు అసూయ. దేవుడు ఒక వ్యక్తిని ఆర్థికంగా హెచ్చిస్తూ ఉంటే ఆర్థికంగా కుదేలైన వారికి అసూయ. దేవుడు ఒక వ్యక్తిని అంచులంచులుగా హెచ్చిస్తూ ఉంటే ఎప్పుడు నేను ఇదే స్థితిలో ఉండాలా, అందరూ ఎదుగుపోవాలా అనుకునేవాడికి అసూయ. నా జీవితంలో అండి నేను చాలా సంవత్సరాల నుంచి అసూయ పొరల మధ్యలోనే బ్రతుకుతున్నాను అనేది నిస్సందేహం. ఎవరి మధ్య బ్రతుకుతున్నాను చెప్పాలా? అసూయ పొరల మధ్యలో సంగీత పరిచర్యలో ఉన్నప్పుడు నా చుట్టూ అందరూ బాగా మాట్లాడేవాళ్లే, కానీ అసూయ ఎందుకయ్యా అంటే హెచ్చించబడడం చూడలేని పరిస్థితి. ఒక ఇరిగిపోయిన కీబోర్డ్ ప్లేయర్గా ప్రారంభించబడిన నా కెరియర్, పెద్ద వందల మంది ఉన్నటువంటి సభల్లో ప్లే చేసే స్థాయికి తీసుకువెళ్ళాడు దేవుడు. వందల మంది మధ్యలో ఆరాధించడానికి పాడడానికి దేవుడు కృపనిచ్చాడు. నాకంటే ముందొచ్చిన వాళ్ళు అదే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో నన్ను చూసి అసూయపడిన వాళ్ళు ఎంతో మంది. ఇది గర్వం కొరకు కాదు సుమా, మీకు అర్థం కావాలి. అక్కడ మాత్రమే పరిమితం అవ్వలేదు నా జీవితం, సేవలోకి వచ్చిన తర్వాత కూడా అసూయ పరులు నా వెంట వస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇవంటే ఇవన్నీ చెప్పుకుంటే తీరేయి కాదు, అసలు మీకు చెబితే బాగోదు కూడా. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. వీడేంట్రా, వీడి వయసు ఏంట్రా, వీడి సేవ ఏంట్రా, వీడి పరిచర్య ఏంట్రా, వీడి వాక్యం ఏంట్రా అని అసూయ పడుతున్న వారి మధ్యలో నేను సేవ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి దేవా అసూయ పడే స్థితిలో ఉంచావా అన్నందుకు స్తోత్రం అని అనిపించింది, కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ప్రభువా ఇలాంటి వ్యక్తుల నుంచి నన్ను తప్పించు ప్రభువా, వీళ్ళు అసూయ పడకుండాన్నట్లుగా నన్ను ఇంకేదైనా చెయ్యయ్యా అన్న బాధ కలుగుతుంది. సేవ చేయటం నా చిత్తమా? ఇంత గొప్ప సేవ నేను కోరుకుంటే వచ్చిందా?
బోధించే వాక్ శక్తి ఇది నాకై నాకు వచ్చిందా? దేవుడే ఇచ్చెను. ఆమెన్, ఆమెన్. ఇలాంటి పరిస్థితుల్లో అసూయ పొరల మధ్యలో నడుస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు అసూయ పడేవారు ఎవరో అయితే బాధ ఉండదు, ఆత్మ సంబంధమైన వ్యక్తులే అసూయ పడతా ఉంటే, మేలును కోరేవారే అసూయ పడతా ఉంటే బాధేస్తుంది. అయినను దేవునికి స్తోత్రాలు చెప్పి సాగిపోతున్నాను. స్తోత్రం. సమస్యలు మీకే కాదు, సేవకులకు కూడా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అందరు నాకు సమస్యలు చెప్పుకుంటారు, నేను వారి కొరకు ప్రార్థిస్తాను, ప్రభువా నా కొరకు ఎవరు ప్రార్థిస్తారు అనిపిస్తుంది. స్తోత్రం చెప్పు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది నా కొరకు మీరు ప్రార్థించవలసిన సమయము. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. దేవా నీ దీవుని కొరకు స్తోత్రం అనిపిస్తుంది. అసూయ పొరలు చూసినప్పుడు భయమేస్తుంది. ఇంత హెచ్చించబడి నలుగురిలో ఇలా ఉండటం నీ చిత్తమా ప్రభువా? తగ్గించనన్నా తగ్గించు ప్రభువా అన్నాలని అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ అనుభవాల ద్వారా నన్ను ప్రభువు నడిపిస్తున్నందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన మీద ఎంతమంది అసూయపడినా మన ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. నీకు డబ్బు పెరుగుతుందని అసూయపడుతున్నారేమో, నీ ఆశీర్వాదం తగ్గదు. చాలా మంది ఏమనుకుంటారు, అరే దిష్టు తగిలిద్రా, దిష్టు తగిలిద్రా, దిష్టు తగిలిద్రా అంటారు. ఏ దిష్టు మనకు తగలనే తగలదు. స్తోత్రం. మన వాళ్ళు గుమ్మడికాయలు కడతా ఉంటారు, కొత్త ఇల్లు అయితే, కొత్త బండి అయితే, కొత్తదైతే గుమ్మడికాయలు కడతారు. ఎందుకో తెలుసా, అందరు కుళ్ళు కొంటారా, పిల్లలకి ఎందుకు బొట్లు పెట్టేది, నా మనవడు నా కొడుకు, నా మనవరాలు అందగాడు అందగత్తని పెడతా ఉంటారు దిష్టు తగలదని. మనకు అవేమీ చెయ్యనే చెయ్యవు. ప్రైజ్ ది లార్డ్. అసూయ పడేవారు, కుళ్ళుకునేవారు ఉన్నంత కాలము ప్రభువు వారి మధ్యలో, మన కలుపు మొక్కల మధ్యలో గంధపు చెట్లను పెంచినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. సంపూర్ణంగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి.